హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వార్. ఈరోజు ఒక మంచి మోటో బ్లాగ్ అయితే చేస్తున్నాము. ఒక లొకేషన్ వచ్చేసి మొత్తం పల్లెటూరు లొకేషన్. సో లొకేషన్లో ఆ ఊర్లు అండ్ ఆ పచ్చని వాతావరణం చూసుకుంటూ అయితే మోటో బ్లాగ్ చేసాము. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, సో మన శాలిగొండం వీడియో చూశారు కదా, నిన్న మొన్న పెట్టిన వీడియో. సో దాని తర్వాత మోటో బ్లాగ్ అనమాట. సో అక్కడి నుంచి నరసంపేట వరకు అయితే వెళ్తున్నాము. సో ఈ దారి ఎలా ఉంటుంది అనేది అయితే క్లియర్ కట్గా చూపించాము, ఇంచు బై ఇంచు వదలకుండా. సో చాలా బాగుంటుందండి పచ్చని పల్లెటూరులు. ఇంకా లేట్ ఎందుకు, మొత్తం వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్స్ అసలు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, వాచ్ చేసేయండి వీడియో. హలో గైస్, మనమైతే ఇందాక చెప్పుకున్నట్టు అయితే స్టార్ట్ అయిపోయాము. సో శాలిగొండం చూశారు కదా, శాలిగొండం నుంచి మనం స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే కోర్మా గ్రామం అయితే వెళ్ళిపోతున్నాము ఇటు నుంచి ఇటు. ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీరు మొత్తం ఈ వీడియోలో చూస్తారు, అంటే నెక్స్ట్ వీడియోలో చూస్తారు. కోర్మా గ్రామం వస్తుంది అనమాట, అతి త్వరలో కోర్మా గ్రామం వీడియో అయితే పెడుతున్నాను. సో వాళ్ళు పూర్వపు ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తున్నారండి, అంటే ఏ మిషన్ లోంచి వాటర్ తాగరు, ఓన్లీ నూతిలోంచి న్యాచురల్ గా ఉండే వాటర్ అండ్ న్యాచురల్ గా పండించే పంటలు, వాళ్ళ ఫుడ్ కల్చర్ ఎలా ఉంటది ఏంటి అనేది ఆ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు అనమాట. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయాం. ఎక్కడి నుంచి అంటే శాలిగొండం నుంచి మనం వెళ్తా ఉన్నాం అనమాట కోర్మా గ్రామం వైపు. సో మనకు లంచ్ ఇంకా చేయలేదు కాబట్టి దారిలో ఎక్కడో లంచ్ చేద్దామండి. సో లంచ్ చేసినాక మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో దట్ ఏంటంటే మొత్తం ఈ పచ్చని పల్లెటూర్లు ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మన వెహికల్ కూడా చాలా స్పీడ్ లో వెళ్ళిపోతుంది అనమాట, ఊర్లన్నీ దాటుకుంటూ సాహసం సాగిపో. ఆ పాట ఎలాగైతే ఉంటుందో ఆ పాటలో ఎలాగలాగా అలాగే నేను వెళ్ళిపోతున్నాను అనమాట. ఇవి మొత్తం సిమెంట్ రోడ్లు, పడ్డామంటే ఇంకా పల్లూరల్లో అన్ని రాయిపోతాయి. అలాగ ఉంటది, కానీ కొబ్బరి చెట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి కోర్మా గ్రామం చుట్టుపక్కల అండ్ శాలిగొండము ఇటు పక్క చాలా ఉన్నాయి కొబ్బరి చెట్లు. సో చెప్పాలంటే చూడాలంటే చాలా ప్రకృతి అనమాట. సో మొత్తం పొలంలో గడ్డి కొప్పలు అన్ని మీరు చూస్తున్నారు కదా. సో వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు ముసలి వాళ్ళు, ఇద్దరు జోడి వేసుకుని వెళ్తున్నారు బైక్ల పైన ట్రావెలింగ్. ఇంకా కొబ్బరి చెట్లు మీరు లెక్క పెట్టుకోవాలి కానీ జీవితం సరిపోదు అనమాట. ఇది ఎవడో మొత్తం దుమ్ము లేపిస్తాడు ఈ కారోడు, మన మీదకే దుమ్మంతా వచ్చేసింది. కానీ ఇది మాత్రం చాలా డేంజరస్ రోడ్ అండి. చూడండి ఆ మట్టి ఎలాగైతే ఉందో, దాని మీద ఇంత స్కిడ్ అయ్యింది అంటే ఎటు ఎటు వెళ్ళిపోతామో మనకైతే తెలదనమాట. సో చెప్పుకుంటూ పోతే కొబ్బరి చెట్లు అంత అయితే ఉన్నాయి, తాటి చెట్లు కూడా ఈక్వల్ గా చాలా ఉన్నాయి. సో నేను మార్నింగ్ నుంచి అయితే ఇప్పటి వరకు ఒక 3 లక్షల టార్గెట్లు తాటి చెట్లు అయితే చూసేసి ఉంటాను నేను. అండ్ చూసుకుంటూ పోతే నేచర్ అయితే చాలా వేడిగా ఉంది ఆ రోజు, నిజంగా ఎండ ఎంత ఎండ అంటే. సో ఇది నా రెస్పాన్సిబిలిటీ, ఈ రెస్పాన్సిబిలిటీ చేయకపోతే ఇట్స్ మా నాకు ప్రమాదం అన్నట్టు ఆ రోజు నేనైతే బ్లాక్ చేశాను. ఇంకా వచ్చేవన్నీ దుమ్ము లేపుతున్నాయి అనమాట. సో రోడ్డు మాత్రం అట్టర్ ఫ్లాప్ ఉంది. ఈ రోడ్లో కూడా మనం స్పీడ్ తగ్గలేదనమాట, ఎందుకంటే మనం గమ్యం చేరాలి. మనం చాలా లేట్గా లేట్ అయిపోయింది ఇప్పటికే, చాలా డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయాలన్నమాట. మొత్తం పల్లెటూరులోంచి వెళ్తున్నాం మనము, వెళ్దాం రండి. ఇంకేం చేసేది, ఎలాగా చూస్తున్నారు కదా ఎలా ఉంది మన స్పీడ్ ఎలా ఉంది. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఇంక ప్రతి ఊరు ఇప్పుడు ఊరు ఊరు వదలకుండా మొత్తం జిల్లా మొత్తం చుట్టేద్దామండి. శ్రీకాకుళం జిల్లా మొత్తం చూపిస్తాను నా వీడియోస్ లో. శ్రీకాకుళం పాపులర్ అవ్వాలండి, ఇది బాగా వెనుకబడిన ప్రాంతం అనేసి చాలా మంది అంటుంటారు. ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా కానీ శ్రీకాకుళం వెనుకబడిన ప్రాంతం అనేసి వస్తుంది. సో మన జిల్లాని మనమే కాపాడుకోవాలి, మన జిల్లాకు మనమే డప్పు కొట్టుకోవాలి అన్నట్టు. సో నేనైతే మన జిల్లా గొప్పతనాలు చాలా ఉన్నాయి. శ్రీముఖలింగంలో ఒక టెంపుల్ ఉంది, శ్రీకూర్మంలో వాళ్ళు మనుషులు ఉన్నారు అండ్ చాలా ఉన్నాయండి. కళింగపట్నం బీచ్ చెప్పుకోవాలంటే చాలా 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 టెంపుల్స్ ఉన్నాయి. టెక్కల్లో తేలినేలాపురం ఉంది, అది ఇంకా మనం షూట్ చేయలేదు, ఏదో ఒక రోజు వెళ్ళి తీస్తారన్నమాట షూటింగ్.
అలా చెప్పుకుంటూ పోతే ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు, పూర్వం దేవాలయాలు బ్రిటిష్ కాలం నాటివి, అంతకు ముందు కాలం నాటివి మన శ్రీకూర్మంలో ఉన్నాయి. అదే శ్రీముఖలింగము. తర్వాత చెప్పుకుంటూ పోతే శ్రీకాకుళం ఎన్నో 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 ప్రాచీన ఇవైతే ఉన్నాయి. సో వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమే మన ముఖ్య ఉద్దేశంగా చెప్పుకుంటున్నాం ఈరోజు. సో శ్రీకాకుళం గురించి అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తానండి. సో మన శ్రీకాకుళం వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టడం మర్చిపోవద్దు. సో ఇట్ ఈజ్ మై రిక్వెస్ట్ అనుకోండి. అండ్ అలా చెప్పుకుంటూ పోతే ఇంకా చూడండి పచ్చని పల్లెటూర్లో వాతావరణం. సో మొత్తం ఉరి వేసుకోవడానికి అయితే మళ్ళీ దగ్గర దగ్గర దినాలు దగ్గర పడుతున్నాయి అన్నట్టు మొత్తం ప్రతి ఒక్క పొలము దున్నేశారు. ఏదైనా చల్లొచ్చు, ఇంకా పంటల్లో ఉడుపులైనా ఉడవచ్చు అన్నట్టు ఆ తీరులు అయితే ఉన్నాయి మొత్తం పల్లెటూర్లు. సో ఇదంతా శాలిగుండం నుంచి మొత్తం నరసంపేట పోయే రూట్ అనమాట. నరసంపేటలో లంచ్ చేద్దాం మనము. అక్కడ లంచ్ చేసిన తర్వాత అటు వెళ్ళిపోదాం కోర్మ గ్రామం. సో మధ్యలో అదే శ్రీముఖలింగం ఒకటి ఉంది, 2700-3000 సంవత్సరాల కిందటి పురాతనమైన గుడి అండి అది శ్రీముఖలింగం అంటే. అయితే ఆ ఊర్లో ఒకటి తక్కువ 1 కోటి లింగాలు ఉంటాయంట. అది ఎంతవరకు కరెక్ట్ అయినది అంటే పెరుగుతుంటే తరుగుతుంటే తెలియదు, కానీ ఒకనొక అంచనా ప్రకారం స్థల పురాణం ప్రకారం గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం ఒక ఒక లింగం తక్కువ 1 కోటి లింగాలు ఉంటాయి ఆ ఊర్లో. సో ఏదో ఒక రోజు ఆ ఊరు వెళ్ళి ఆ 1 కోటి లింగాలు మనం లెక్క పెట్టగలము లేదు తెలియదు కానీ సో అలా చూడాలి, ఇంకా చాలా వ్లాగ్స్ చేయాలి ఆ ముఖలింగం ఊరు పైన అయితే నాకు ఉంది. అండ్ అదైతే తర్వాత చేద్దాము, ఎందుకంటే మనకు అంత టైం లేదు కాబట్టి. సో బైదా బాయ్ మనం అలాగైతే పోదాం. రోడ్ అయితే చాలా బాగుంది, కొన్ని కొన్ని దగ్గరలు బాగా పోయినప్పటికీ ఇక్కడైతే ఓకే, ఇట్స్ గోయింగ్ ఆన్ స్మూత్లీ. అండ్ మన ఫ్రెండ్ కూడా మనతోనే ఉన్నారు. సో ఇది ఒక ఊరు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఊర్లో మనుషులు చూడండి అటుకు వచ్చేస్తున్నారు, ఎలా కాబట్టి అలా వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇది ఎక్కడ ఊరు ఏ ఊరు అనేది నాకైతే చిన్న కన్ఫ్యూజన్. మేబీ నరసన్నపేట లోపలికైతే ఎంటర్ అవుతున్నామేమో అనిపిస్తుంది నాకైతే. ఎస్, ఈ ఫ్లైఓవర్ నుంచి అటుపోతే నరసన్నపేట వస్తుందండి. నరసన్నపేట వెళ్దాం మనం. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే గాయ్స్ మీకోసం అయితే నేను ఒక మంచి మ్యూజిక్ అయితే ప్లే చేస్తాను, వినండి. సో మనం మాటల్లో పడి పడి హైవే అయితే ఎక్కిపోయాం ఇప్పుడు. సో నాకెందుకు నవ్వు వస్తుందంటే ఒక అది జోక్ వేస్తాడు మా ఊడు, అందుకని నాకు నవ్వు వచ్చింది. సో హైవేలో చాలా స్పీడ్గా పోతున్నాము, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లాకపోతున్నాయి మనకి దారిలో. సో ఎంత ఆగినా ఏం చేసినా కానీ మనం మాత్రం మన అలు పెరగని సమర యోధుల్లాగా ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు చూపించాను కదా అలాగా. ఇంకా ఆకాశం అయితే చాలా నిర్మలంగా ఉందండి. మనకు కొంతవరకు అయితే ఉపశమనం కలిగినంత మబ్బు అయితే కొంచెం వచ్చింది. సో ఆ మబ్బులో ఇంకా స్పీడ్ ఎక్కువ కొట్టేశాను అనమాట. సో వెళ్ళిపోదాం, ఇంకా నర్సన్నపేట వెళ్ళి అక్కడ లంచ్ చేసుకొని ఏ రెస్టారెంట్ దొరుకుతుందో తెలియదు, ఎలాంటి దొరుకుతుందో తెలియదు. సో లంచ్ అయితే చేద్దాము. సో లంచ్ చేసిన తర్వాత మనం కోర్మ గ్రామం పోదాం స్ట్రైట్ అవే. కోర్మ గ్రామం వెళ్ళి అక్కడ, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ ఆంజనేయ బొమ్మ. సో ఈ ఆంజనేయ బొమ్మ ప్రతిష్టాపనకి మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే వచ్చారు. ఇట్లా లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మీకు ఆంజనేయ బొమ్మ కనిపిస్తుంది చూడండి. సో ఇదే ఏరు పక్కన ఉన్న ఆంజనేయ బొమ్మ ప్రతిష్టాపనకి అయితే చిరంజీవి సార్ వచ్చారనమాట. చాలా పెద్ద బొమ్మ అండి, బాగుంటది. మొత్తం పొలాల్లోనే ఉందన్నమాట ఊరు, కొంచెం దూరంలో పొలాల్లోన ఏరు పక్కన ఆంజనేయ బొమ్మ చాలా పెద్ద విగ్రహం. అదనమాట మన హైవే రైడ్. మనకైతే ఒకటి వచ్చేసింది ఏంటి చూడండి, టోల్ గేట్ వచ్చేసింది అనమాట. బైకులకైతే టోల్ గేట్ ఏం లేదండి. మన రాజకీయ నాయకులు చెప్పారు కదా బైక్ కూడా కట్టాలి టోల్ గేట్ అనేసి, ఒక పెద్ద ఆయన, ప్రముఖ పెద్ద ఆయన. మన బైకులకైతే టోల్ గేట్లు ఏం లేవు ఏపీలో. సో వెళ్ళిపోదాం మనము. కార్లు అయితే ఇక్కడ కొద్దిగా ఆపాలి, ఆ టోల్ గేట్ ఫీజు పే చేసుకొని వెళ్ళాలి. మనకు బైకులకి అయితే ఏం అవసరం లేదు కాబట్టి ఇంకా మా వాడు వీడియో తీసేస్తున్నాడండి. నేను డ్రైవ్ చేస్తున్నాను, మా వాడు తీస్తున్నాడు వీడియో.
బైక్లకి ఒక హైవే రూట్ ఉంటే బాగుంటుందేమో అనిపి నాకు అనిపిస్తుంది. మరి మీరు చెప్పండి మీ ఒపీనియన్ కామెంట్లో. ఎందుకంటే లారీలు చూసుకుంటూ మనము రోడ్డు చూసుకుంటూ అసలు మన పక్కలే కార్లు వెళ్ళడం, సో ఇవన్నీ నచ్చట్లేదు అనమాట నాకైతే. ఎందుకంటే మనం మోటార్ లాగర్ కాబట్టి మన ఇండియా కొద్దిగా సపోర్ట్ చేయాలి. మనకు స్పెషల్గా రోడ్లు వేయాలండి మోటార్ లాగర్స్కి. లారీలు రోడ్లలోనే వెళ్ళాలంటే కష్టం కదా. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. అండ్ సో మనమైతే అలుపెరగని సమర యోధుడిలాగా అయితే వెళ్తున్నాము, అది మీరు చూస్తున్నారు కూడా. ఇంకా ఆగొద్దు, ఎవరు తగ్గేదే లేదన్నట్టు వెళ్తున్నాము. సో వాతావరణం చూస్తుంటే వర్షం పడేలా ఉంది, కానీ ఆ రోజు వర్షం పడిందండి. ఎక్కడ పడిందంటే కోర్మ గ్రామం దగ్గర పడింది, అండ్ అటు సైడ్ అటు పడింది అనమాట. సో లక్కీగా మన దగ్గర అయితే పడలేదు. మనము అదే మనం ఆ భూమి చూసుకుంటే అక్కడ రోడ్డు అవన్నీ తడిసిపోయి ఉన్నాయి అనమాట మనం వెళ్ళినప్పటికీ. అంటే ఆల్రెడీ వర్షం పడిపోయింది, తర్వాత మనం వెళ్ళాము. ఏది వర్షం పడినప్పుడు వెళ్ళుంటే మాత్రం దొరికాడు రా దొంగ అన్నట్టు మనం కూడా వర్షంకి దొరికిపోతుండే. సో ఆ రోజు అయితే లక్కీ అనమాట. సో ఆ రోజు విషయం పక్కన పెడితే ఈరోజు ఇప్పుడు ఏదైతే నేను ఎక్కడ ఉన్నానో ఇక్కడ కూడా వర్షం పడుతుంది. అది ఎలా ఉంది చెప్పండి మొత్తం రూట్. మొత్తం శ్రీకాకుళం అంతే వండర్ఫుల్ లొకేషన్ అండి. అక్కడ అంటారు కదా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి బాగుంటుందని. సో అలాగే ఇది కూడా బాగానే ఉంటుంది అనమాట. ఎటు చూసినా చెట్లు, పొదలు, పుట్టలు, గడిగొప్పలు, గడ్డికొప్పల వెనకల పాములు, పెద్ద పెద్ద పాములు ఉంటాయండి బాబాయ్, డేంజరస్. మన శ్రీకాకుళంలో బాగుంటుంది అంతా, క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే అక్కడక్కడ రోడ్లే కొంచెం డెవలప్ అవ్వలేదు, అది చూడాలి మన నాయకులు. సో అదనమాట. సో వెళ్ళిపోదాం రండి. మొత్తం మా వాడు గాలి గాలిలాగా వెళ్తున్నాడు. డిన్నర్ వరల్డ్ ఈ కొబ్బరి చెట్లు అయితే చాలా అందంగా ఉన్నాయండి. హైవేకి అటుపక్క ఇటుపక్క కొన్ని కొన్ని దగ్గరలో కొబ్బరి చెట్లు అయితే చూడడానికి చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇది ఒక ఫ్లైఓవర్ అయితే వచ్చేసింది. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి ఇంత స్పీడ్కి వెళ్తే నాకేమి కనబడడం లేదు అక్షరాలు అక్కడ. కానీ మొత్తం వర్షం అయితే పడుతుందండి అటుపక్క. ఆ రోజు వర్షం అయితే ఆ రోజు అటుపక్క పడుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏదైతే ఆర్చి వచ్చేసింది, మేబీ ఎక్కడికి వెళ్తున్నామంటే ఇదంతా నరసన్పేట రూట్ అండి. ఇందాక చెప్పాను నరసన్పేట అనేది సంథింగ్, అది సమ్ అదర్ రూట్. ఇదైతే ఒరిజినల్ నరసన్పేట రూట్ అనమాట. సో నరసన్పేట వెళ్ళి మనం లంచ్ చేయబోతున్నాము ఇందులో. సో లంచ్ వచ్చేసి అనదర్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాము లాస్ట్ టైము. అంటే కొంతమంది ప్రేక్షకుల మేరకు, వాళ్ళ కోరిక మేరకు లంచ్ వీడియో అయితే అప్లోడ్ చేసాము. అక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట, వాళ్ళ కోసం అనమాట. హడావిడి చేస్తారు, వేగం వేగం పెట్టండి వీడియోస్ అనేసి. అదనమాట. ఇంకా ఇదంతా నరసన్పేట టౌను. నరసన్పేట టౌన్ ఎలా ఉంటుందంటే పర్లేదు, ఒక కొన్ని కాలేజీలు అయితే ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు. తర్వాత సినిమా థియేటర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి సినిమా థియేటర్స్ నరసన్పేట టౌన్లో. ఇక్కడ అటుపక్క వెళ్తే బీచ్లు ఉంటాయి. అంటే నరసన్పేట టౌన్ నుంచి ఒక 10-13 కిలోమీటర్లు వెళ్తే శ్రీకాకుళం బీచ్లు అయితే తగులుతుంటాయి, ఒకదానికి ఒక పేరు. గాయ్స్ ఇలాంటి మరిన్ని మోటో వ్లాగుల కోసం, హిస్టారికల్ ప్లేసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.